లక్ష్యం ఎంచుకొని దాన్ని చేరుకునే క్రమంలో విమర్శలు ప్రశంసలు ఎదురవుతాయి. రెండింటినీ సమానంగా తీసుకున్నప్పుడే గమనంలో ధీమా ఉంటుందని, గెలుపు బంగారంలా కాంతులీనుతుందని యువతకు సూచిస్తారు ఆవిడ. సాంకేతిక ప్రగతి కేవలం సైనిక పాఠవానికే కాదు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, సరిహద్దుల్లో జవాన్లను కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు టెస్సీ. వికలాంగుల కోసం తేలికపాటి క్యాలిపర్స్ తయారు చేయడం, డిఆర్డీఓ కృషిని కళ్లకు కడతారు. దేశం కోసం రక్షణ పరిశోధనల్లో మునిగితేలే టెస్సీ సాటి మనుషులను ఆదుకునే సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటారు. Scientific field, we have already come across the genders, the gender bias is going away. సమాజంలో కొన్ని ప్రాంతాల్లో మహిళలంటే ఎంతో చులకన భావం ఉంది. కొన్ని చోట్ల గృహహింస, వరకట్న వేధింపులు జరుగుతున్నాయి. ఇంకా ఘోరంగా ఆడపిల్లల్ని కడుపులోనే చంపేస్తున్నారు. ఇది దారుణం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వాలు బాలికలను, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలంటే చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వాలు ఇవి జరగకుండా చూడాలి. చాలా మందికి తెలియదు కానీ అధికారుల భార్యలందరూ కలిసి చేపట్టే సేవా కార్యక్రమాలను ఆమె పర్యవేక్షిస్తారు. అనాథాశ్రమాలకు సాయం చేయడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, మురికివాడల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం వంటివి ఆ కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే. I have gone and given some talks for the science department of science and technology Kerala government has called. పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థుల్లో సైన్స్ రంగం పట్ల అవగాహన కలగజేయడానికి డిఆర్డీఓ ఎంతో కృషి చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాలల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో డిఆర్డీఓ కార్యాలయం విధులు, లక్ష్యాలు, పరిశోధనలు, ప్రయోగాల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాలికలు సైన్స్ రంగం పట్ల ఆకర్షితులు కావడానికి ఇటువంటి కార్యక్రమాలు మేం చేపడుతున్నాం. హైదరాబాద్ లోనూ ఈ కార్యక్రమం కొనసాగేలాగా చూస్తున్నాం. బాలికలు బాలుర కంటే ప్రస్తుతం ఏమాత్రం తీసుకోవడం లేదు. విద్యా విషయాల్లో బాలికలదే పైచేయని సర్వేలు తెలపడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా 5-10 నిండని వయసు, పరిశోధనల్లో 25 అనుభవం, క్షిపణి తయారీలో ఘన నేపథ్యం, పేరెన్నికగన్న విజయాలు, అయినా ఆమెలో ఇంకా సాధించాలి అన్న తపన, ఎన్నో లక్ష్యాలు, దృఢ సంకల్పాలు. రక్షణ రంగంలో భారత్ ప్రబల శక్తిగా మారాలి, ఏ పరాయి దేశం బెదిరింపులను లెక్కచేయని సామర్థ్యాన్ని సాధించాలి. We do come across challenges. It is something, this technology is something new to us. మిజైల్ ప్రయోగాల్లో మా శాస్త్రవేత్తల బృందం ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుంది. అగ్ని ప్రయోగంలో నూతన సాంకేతిక అంశాలను అభివృద్ధిపరచడం జరిగింది. ఉక్కు సంకల్పంతో లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉన్న శాస్త్రవేత్తల బృందం నిరంతరం శ్రమించారు. మొదటిసారిగా ఆవియోనిక్స్ పరిజ్ఞానాన్ని రాకెట్ ప్రయోగంలో వాడాం. విజయం సాధించాం. That is the determination of the scientist over here. ప్రపంచ యవనికపై అజేయ భారతం, అఖండ భారతం ఆవిష్కృతం కావాలి. శత్రుదేశాల క్షిపణి దాడులను నిలువరించే యాంటీ మిసైళ్ల అభివృద్ధి, నీటి అడుగున కాచుకొని లక్ష్యాలపై గురిచేసే సబ్మెరైన్ బాలిస్టిక్ మిసైళ్ల రూపకల్పన ఆమె కలలుగనే లక్ష్యాలు. వీటి సాధనలో ఎటువంటి బాధ్యతను అప్పగించినా స్వీకరించేందుకు ఆమె ఎల్లవేళలా సిద్ధం. ఆమె స్ఫూర్తి భారత యువతరానికి మార్గదర్శనం.